హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన జాటర్. సో ఈరోజు థంబ్నైల్ చూసారు కదా, మొత్తం బిగ్ బాస్ గురించి. చాలామంది ఈ వీడియో ఓపెన్ చేయగానే, లేకుంటే వీడియో ఓపెన్ చేయకుండా అనుకుని ఉంటారు, ఇంద్ర వీళ్ళు వీళ్ళ బిగ్ బాస్ గోలా మొత్తం సోది అని. కానీ నాలాంటి వాళ్ళకి అదొక ఎమోషన్. నేను నాకు తెలిసి ఒక సీజన్ 2 తప్ప ప్రతి ఒక్క సీజన్ చూసి ఉంటా ఇంతవరకు, ఏది మిస్ కాకుండా. ఇంకా సీజన్ 7 అయితే దారుణం. నేను మా ఆయన పోటీ పడి మరీ చూసినాం సీజన్ 7, అంత అడిక్ట్ అయిపోయినాం అన్నమాట. అయితే నేనేమనుకున్నా, ఈసారి మంచి సీజన్ మొత్తం అప్డేట్స్ తోటి ఉందాం, ఎవరెవరు కంటెస్టెంట్స్ అనేది పెడదాం, ఎప్పుడు ఏంటి అని ప్రతి ఒక్క అప్డేట్స్ తోటి వీడియో పెడదాం అనుకున్నా. కాకపోతే తర్వాత నాకు అనిపించింది అవన్నీ మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. నేను కూడా ఏదో ఒక ఛానల్ని ఫాలో అయ్యి ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తాం. సో ఎట్లా అనిపించింది నాకంటే, అది అన్ఎథికల్ కదా, వాళ్ళ కష్టాన్ని నేను ఏదో సొంతంగా నాదనుకొని నేను మీకు ఇస్తున్నట్టు అయిపోద్ది కదా అన్నట్టు. ఆల్రెడీ అంత డాటా కలెక్ట్ చేసుకొని మరీ నాకు ఎందుకు మంచిగా అనిపించలే, సో అందుకని ఆ వీడియో చేయలేదన్నమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏముంది, అసలు ఏంటి నా గోల, ఏంది నా బాధ, నా భావం ఏంది, నా బాధ ఏంది అని అనుకుంటున్నారా? అయితే అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ బిగ్ బాస్ కోసం నాలాగా, అండ్ ఎంతమందికి బిగ్ బాస్ చూసే అలవాటు ఉంది, అండ్ ఎవరైనా కొత్తగా రివ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, నాలాంటి దాన్ని రివ్యూ ఇవ్వమంటారా? సో ఇవన్నీ టాపిక్స్ డిస్కస్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ నేను ఇంతవరకు అంటే చూసిన వీడియోల ప్రకారం ఈసారి ఫీమేల్స్ ఎక్కువ వస్తారు, ఎందుకంటే ఇంతవరకు నాన్ స్టాప్ కాకుండా మిగతా సీజన్స్లో ఫీమేల్ విన్నర్ లేరు కాబట్టి ఫీమేల్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఫీమేల్ విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు అని టాక్ అన్నమాట. అయితే నేను కూడా కోరుకుంటున్నా ఏంటిదంటే, ఫీమేల్ విన్నర్ కావాలి. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎంత ఎక్కువ కాదు కదా, అట్లానే అడ్డవాళ్ళుగా అయిపోవద్దు, పోటీ పడి వాళ్ళతోటి పోటీ పడి మంచిగా నిజాయితీగానే గెలవాలన్నమాట. సో ఫీమేల్ విన్నర్ రావాలి, హోప్ సో. కానీ సీజన్ చాలా బాగుండాలి, సోది సోది అవ్వద్దు. లాస్ట్ సీజన్లో మొత్తం సోది కథలు ఎక్కువ నడిచినాయి, సోది ఎక్కువ అయిన తర్వాత బయటకు వచ్చినాక కూడా. సో అట్లాంటి ఎలాంటి సోది లేకుండా ఈ సీజన్ చాలా బాగా అయ్యి మనల్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. అండ్ ఎవరు కొట్టుకోకండి, వాళ్ళకంటే ఎక్కువ మీరే బయట కొట్టుకోకండి. మనం చూస్తూ ఉంటాం లోపల ఉండే వాళ్ళకంటే, ఆర్టిస్టుల కంటే మన అంటే బయట వాళ్ళు ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటివి వద్దన్నమాట. అండ్ ఈ సీజన్ని బాగా ఎంజాయ్ చేయండి. వీలైతే ఐ విల్ స్టార్ట్ రివ్యూస్. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, ఏదో పాపులారిటీ డబ్బులు అలా కాకుండా బిగ్ బాస్ చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఇఫ్ పాసిబుల్ ఐ విల్ డూ దట్, అదర్వైజ్ ఐ వోంట్. అండ్ దీనికి రిలేటెడ్ ఏమైనా షార్ట్స్ ఫుల్ వీడియోస్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. అంతే, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. చాలా చిన్న వీడియో యాక్చువల్లీ, చేతులతో పట్టుకొని చేస్తున్నా, చేతులు నడుస్తున్నాయి అందుకే షిఫ్ట్ చేస్తున్నాయి ఇటు అటు. చాలా చిన్న వీడియో. బిగ్ బాస్ గురించి ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ సెప్టెంబర్ 1 చాలా తక్కువ గ్యాప్ ఉంది కదా, సో 1-2 డేస్లో స్టార్ట్ అవ్వబోతుంది, బాగా ఎంజాయ్ చేద్దాం మనందరం. అండ్ నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటిది అనేది. అండ్ ఈ మధ్య చాలా డిలే అవుతున్నాయి నా వీడియోస్ చాలా రీజన్స్ వల్ల, కానీ ఐ విల్ ట్రై వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ ఇస్మే జాదా కుచ్ ఖాస్ నయ్యే సోదే ఎక్కువ ఉంది ఈ వీడియోలో అని నాకే అర్థమవుతుంది, మీకు కూడా అర్థమైంది. అంటే ఏం లేదు, జస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది 1కి, సెప్టెంబర్ 1కి, మీరు ఎంజాయ్ చేయండి, నేను కూడా ఎంజాయ్ చేస్తా అని అప్డేట్స్ ఇవ్వడానికి వచ్చాను. అండ్ కమింగ్ టు హోస్ట్, నాకైతే ఎన్ని సీజన్స్లో ఎందుకో నాగార్జున సార్ కంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ సార్ చాలా మంచిగా అనిపించింది అన్నమాట. నేను కోరుకుంటుండే ఈ సీజన్ అయినా హోస్ట్ చేంజ్ అవుతారని, బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ నాగార్జున సారే వస్తున్నారు. అంటే సార్ది కూడా చాలా బాగుంటుంది, కానీ ఎన్టీఆర్ సార్ ఇంకా కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట. కానీ ఆయనకున్న స్కెడ్యూల్కి ఐ డోంట్ థింక్ మళ్ళీ ఇట్లాంటి దాంట్లో ఆయన వస్తారని, కానీ కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుండేనేమో. అండ్ తెలుసు కదా సీజన్ 8 మొత్తం ఇన్ఫినిటీ, అంటే సీజన్ 8 ఇట్లా 8కి దాన్ని తిప్పేసి ఇన్ఫినిటీ, అంటే దీనికి లిమిట్లెస్, దేనికైనా ఫన్కైనా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ప్రతి ఒక్కటి లిమిట్లెస్, చాలా ట్విస్ట్లు అన్నీ ఉంటాయని తెలుస్తుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందాక బాయ్.